జూలై ఇరవై తొమ్మిది గ్రే కొరియన్ క్యాలెండర్ ప్రకారం సంవత్సరంలో రెండు వందల పదవ రోజు సంవత్సరంలో రెండు నూట రోజులు మిగిలినవి అణుశక్తి సంస్థ ఏర్పాటైంది పంతొమ్మిది వందల డెబ్బై ఆరు వరంగల్ లో కాకతీయ విశ్వవిద్యాలయము నెలకొల్పారు రెండు వేల పదిహేను లో ముంబై పేలుళ్ల కేసులో రెండు వందల యాభై ఏడు మంది మృతికి కారకుడైన యాకు మెమన్ను నాగపూర్ జైల్లో ఉరి తీశారు జననాలు ముస్సోలిని ఇటలీకి చెందిన ఒక రాజకీయ నాయకుడు మరణం జేఆర్డి టాటా పారిశ్రామికవేత్త తొలి విమాన చోదకుడు మరణం పంతొమ్మిది వందల తొంభై మూడు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో సింగిరెడ్డి నారాయణ రెడ్డి గేయ రచయిత సాహితీవేత్త జ్ఞానపీఠ పురస్కార గ్రహీత మరణం రెండు వేల పదిహేడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో కృష్ణుడు నటుడు తెలుగు సినీ నటుడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో లంక డిసిల్వా శ్రీలంకకు చెందిన క్రికెట్ క్రీడాకారుడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో డాక్టర్ శ్రీజ సాధినేని తెలుగు చలనచిత్ర టెలివిజన్ మరియు థియేటర్ నటి యాక్టింగ్ ప్రొఫెసర్ రచయిత్రి దర్శకురాలు డబ్బింగ్ ఆర్టిస్ట్ పిన్న వయసులోనే పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ కి గాను విశ్వకర్మ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ డిగ్రీ పొందారు థియేటర్ ఆర్ట్స్ లో శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి గోల్డ్ మెడల్ సాధించారు రెండు వేల మూడులో శ్రీ జయ ఆర్ట్స్ సంస్థను స్థాపించి కళలపై ఆసక్తి ఉన్న వారికి శిక్షణ ఇస్తున్నారు రెండు వేల పన్నెండు నుంచి శ్రీ ఫౌండేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మరణాలు పద్దెనిమిది లో విన్సెంట్ వాన్ గోహ్ డచ్ చిత్రకారుడు జననం పద్దెనిమిది వందల ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ బెంగాలీ కవి విద్యావేత్త తత్వవేత్త పారిశ్రామికవేత్త రచయిత అనువాదకుడు సమాజ సేవకుడు జననం పద్దెనిమిది వందల ఇరవై పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో విడారం కృష్ణప్ప తాళ బ్రహ్మ కూచిపూడి నాట్యాచార్యుడు జననం పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో కేబి లక్ష్మి తెలుగు రచయిత్రి పాత్రికేయురాలు జననం పంతొమ్మిది వందల యాభై మూడు రెండు వేల పంతొమ్మిదిలో ముఖేష్ గౌడ్ హైదరాబాద్ కు చెందిన కాంగ్రెస్ నాయకుడు మాజీ మంత్రి జననం పంతొమ్మిది వందల యాభై తొమ్మిది